వాస్తవంగా ఇన్ని కోట్ల మంది స్నానాలు చేయడానికి అవకాశం ఉందా? అసలు ప్రభుత్వం లెక్కలకు మార్గదర్శకాలు ఏంటి? రాజమండ్రి యొక్క వైశాల్యాన్ని బట్టి కానీ, ఇక్కడ ఉన్నది రాజమండ్రి యొక్క వైశాల్యాన్ని వాస్తవంగా మనం చూసుకుంటే, మ్యాక్సిమం ఒక సెంటర్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలనుకుంటే 5 కిలోమీటర్స్, ఇప్పుడు విస్తరించినటువంటి నగరాన్ని బట్టి లెక్కించుకుంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి కార్పొరేషను. ఈ జనసాంద్రత, ఇక్కడ ఉన్నటువంటి జనసాంద్రతనే చూసుకుంటే 450,000 మంది జనం ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఇది ఫ్లోటింగ్ పాపులేషన్ టౌన్ కాబట్టి, సిటీ కాబట్టి, ఇక్కడికి ప్రతిరోజు కూడా 10,000 నుంచి 30,000 మంది సర్వసాధారణంగా వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని మించిపోయి నాకు 2 కిలోమీటర్లు దాటితే ఎక్కడా కూడా జనసాంద్రత కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రకాశ్ నగర్ వెళ్ళితే మనిషికి అసలు అక్కడ ట్రాఫిక్కే కనిపించినటువంటి, మనిషే కనిపించినటువంటి పరిస్థితి, ట్రాఫిక్ అక్కడ అంతరాయం లేనటువంటి పరిస్థితి మాత్రం నేను తిరుగుతున్న సందర్భాల్లో నాకు కనపడ్డాయి. నాకేం ముఖ్యమంత్రి గారిలాగా కానీ ముందు లైన్లు క్లియర్ చేసేసి పోలీసు వాళ్ళు లైన్ ఇవ్వరు కదా, నేను ఒక సామాన్యుడు భక్తుడిగానే ఇక్కడ దొరుకుతున్నా. ఏ గేట్ ఉండే ఆ గేట్లు అడ్డుకుంటా, ఇది శుద్ధ తప్పు. ఇక్కడ అతి దారుణంగా గొప్పలకు పోయి 2 తెలుగు రాష్ట్రాలు ఏదైనా, ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆయన అక్కడి నుంచి కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల 30 లక్షల మంది అంటున్నారు. వీళ్ళు 4 కోట్ల 24 లక్షల మంది అంటున్నారు. ఇవన్నీ పోటా పోటీ. మీరు రేపు మనకి 26, 25 తారీఖున ఏదో పుష్కర సంబరం చేస్తారట. ఆ సంబరంలో వీళ్ళు ప్రకటించేది ఇవాళ నేను చెప్తున్నాను 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా జనం వచ్చారని చెప్తారు ఖచ్చితంగా. అంటే రాబోయేటటువంటి 3 రోజుల్లోనూ కూడా జనం అనూహ్యంగా పెరిగిపోయారని చెప్పేటినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఓకే, వీళ్ళు అన్నట్టు చేశారయ్యా, ముందస్తుగానే అంచనాలన్నీ వేశారు, కోట్లాది మంది వస్తారన్నారు. మరి కోట్లాది మందికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సినటువంటి కనీస బాధ్యత కానీ, ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవాళ అన్నీ తానే పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కానీ ఎక్కడైనా బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితులున్నా? ఇవాళ ఒక భక్తి ప్రపత్తులతో వచ్చేటటువంటి భక్తుడికి ఇక్కడ వినిపించాల్సింది ఓంకారనాదం. కానీ ఇక్కడ ప్రయత్నం ఏం జరుగుతుందంటే, ఈ 12 రోజుల పుష్కరాల కార్యక్రమంలో 100కి 100% చంద్ర జపం తప్పించి రెండోది కనిపించట్లేదు. తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు ఎక్కడా కూడా. పాపం తన పక్కన ఉన్నటువంటి మంత్రి కూడా చెప్పటలే, అవకాశం ఆ మంత్రికి కూడా ఇవ్వట్లే, అతను భజన చేసుకునే పరిస్థితికి కూడా. నేను ఇప్పుడే చూశాను సరిగ్గా రాజమండ్రి వచ్చేలోకి 12:45 అయింది. ఇప్పుడు దాకా కూడా మీరు మైకులు కానీ చూసినట్టయితే ఇక్కడ భక్తి ప్రవచనాలు భక్తులకు అందించడం కోసం పెట్టినటువంటి ఈ మైకులు అన్నీ కూడా ఇవాళ ఘోషిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఉపన్యాసాలు. ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి పని లేదు అది. రేపు ఆగస్టులో శాసనసభ ఉంది, నీ గొప్ప నువ్వు చెప్పడం, నీ ఫ్యూల్ చూసి మేము చెప్పడం అక్కడ తేల్చుకుందాం. కానీ ఇక్కడ చెప్పాల్సింది రాబోయేటటువంటి 3 రోజుల్లో అయినా సరే కనీసం ఈ వచ్చేటటువంటి భక్తులు మరి వాళ్ళ కనీసం ముక్తితోటి ఇంటికి వెళ్ళే విధంగా మాత్రం ఆ ప్రవచనాలు వినిపించేటటువంటి కార్యక్రమం మాత్రం నిర్వాహకులు చేయాలి. అంటే ఇక్కడ హిందూ సమాజం కానీ హిందూ నిర్వాహకులు కానీ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఎక్కడా అనిపించట్లే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియంత్రించినటువంటి విధానంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. పాపం నేను జిఆర్ స్వామి గారి యొక్క ఉపన్యాసాన్ని చూశాను నేను, ఒక్క 5 నిమిషాలు మాట్లాడాడు ఆయన. ఆయన మాట్లాడినటువంటి విషయాలు చూస్తే చాలా బాధాతత్వ హృదయంతో ఆవేదన వెళ్ళబుచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ పుష్కరాల మీద. అంటే ఎవరిని ఉపన్యసించడంలో విమర్శించలే, కానీ మితిమీరినటువంటి ప్రభుత్వ జోక్యంతో మాత్రం ఇక్కడ భక్తి ప్రపత్తులన్నీ కూడా మరుగును పడిపోతున్నాయనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ జనరల్గా ఈ పుష్కరాల్లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ యొక్క సూక్తులతోటి, యుక్తులతో, ప్రవచనాలతోటి భక్తులు తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పుష్కరాల్లో నోచుకున్నది భక్తులు ఏంటంటే చంద్రబాబు సూక్తులు. చంద్రబాబు రాజమండ్రి గారు అది నేను చేశాను, ఇది నేను చేశాను, ఈ రకంగా చేయడానికి ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికే ఇన్ని కోట్ల మంది భక్తులు వచ్చినా వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు, వాళ్ళతో ఆడుకున్నాడు, విన్యాసాలు చేసేయడం తప్పించి ఎక్కడా భక్తి పారదర్శకత్వం మాత్రం కనిపించట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఈ పాపం
ఈ రాష్ట్రానికి కొట్టకుండా ఆయన ఒక్కడికే కొట్టాలి అని చెప్పి పుష్కరుని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మేడం చెప్పండి, మొన్నటి వరకు ఈ 11 రోజుల పాటు ఇప్పుడు ఇచ్చిన ఈ హారతి కార్యక్రమం ఏదైతే బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అది గోదావరి నుంచి రాజమండ్రికి ఇచ్చారు, 26వ తారీఖు నుంచి గోదావరికి ఇవ్వడం మొదలు పెడతారు. అసలు నిజంగా ఇది ఆధ్యాత్మికంగా చేసేదా, డ్రామా కోసం చేసిందా? పొగడ్రా పొగడ్రా బోడడ్రా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలు అంత అండి. చంద్రబాబు నాయుడు గారే తీరది, ఆయనకి అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. ప్రజల్లో మాత్రం నన్ను చాలా గొప్పగా చెప్పుకోవాలి, నా చుట్టూ ఉన్న మంత్రులకు కానీ ఎవరికి కానీ కాదు, పేరు నా ఒక్కడికే రావాలనేటటువంటి ఆలోచనతో దృక్పథంతో ఉన్నాడు. శాస్త్రం తెలుసుకుని మఠాధిపతుల్లో పీఠాధిపతుల్లో వాళ్ళని కన్సల్ట్ చేసి ఏ రకంగా మనం హారతి ఇవ్వాలి గోదావరికి అని చెప్పేసి, ఇప్పుడు గంగాహారతి ఇస్తున్నారు కాశీలో, హరిద్వార్లో, అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ఇస్తున్నారు, దానికి చాలా పేరు వచ్చింది. ఇవాళ గోదావరి హారతి అని చెప్పేసి మీరు అంగులు ఆర్భాటాలు సినిమా సెట్టింగ్లో వేసుకుని హారత, ఆ హారతి సరస్వతి ఘాట్లో కూడా ఇస్తున్నారు, కానీ ఇది పద్ధతి అయినటువంటి వ్యవహారం కాదు. కొన్ని అరాచకమైనటువంటి పనుల వల్ల, మనం చేతకాని పనుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి విధానం ఉంటుంది. ఇవాళ పేపర్లో కూడా ఇచ్చారు ఏంటంటే ఈ హారతి సరైనటువంటి విధానంలో ఇవ్వటం లేదు కాబట్టి ఇక్కడ 35 మంది చనిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పేసి, అది నిజంగా వాస్తవమైనటువంటి విషయం. మనం చేయకూడనటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా వాటి వల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇవాళ హారతి ఇప్పటివరకు 26వ తారీఖు నుంచి గోదావరికి ఇస్తాము, ఇప్పటివరకు ఘాటు హారతి ఇచ్చామంటే ఎంత సిగ్గు చేయటైనటువంటి విషయం అంటే, జనమ మాయకులు అనేటటువంటి ఆలోచన కదా మనం ఏం చెప్పినా కూడా జనం నమ్ముతారు అనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడులో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఈయన చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా కోర్టుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈయన ఎవరైతే 35 మంది చనిపోయారో అందులో ఇతనే హంతకుడు అనేటటువంటి విధానంలో 302 కేసు వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం అండి. ఏర్పాట్లు అంటే ఇప్పుడైతే భయం వేస్తుందండి, పుష్కరాలు అయిపోతే మా రాజమండ్రి అంటే అంధకారం అయిపోద్దని అక్కడికక్కడ హై మాస్క్ లైట్లు పెట్టి షో చేస్తారు. ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు, జస్ట్ గాడ్స్ దగ్గర ఏంటంటే అక్కడక్కడ ఒక లైట్లు తీసుకొచ్చి ఏంటి చెట్లు ఫోకస్ చేసి ఏదో అందంగా సుందరీకరణ చేశారు తప్ప పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మేము రాజమండ్రి ప్రజలు 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామో ఆ డెవలప్మెంట్ అంటూ లేదండి. పైపేచ్ ఏంటంటే ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే చేస్తున్నాను, ఉండనప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏంటంటే పర్మనెంట్గా ఏం చేయాలన్నది ఆలోచన లేదండి. ఏంటి గాడ్స్ తిరిగేయడం, పైప్ అండ్ డెవలప్మెంట్స్ అయితే అయిందండి, ఎక్కడా కూడా పర్మనెంట్ ఎక్కడ ఏసిన రోడ్లు కూడా ఇప్పుడు వెళ్తే కొన్ని రోడ్లు అయితే పైకే లేచిపోయినాయి, అప్పుడే మా దోశలు అయితే ఎగిరిపోయినాయి. మళ్ళీ 12 సంవత్సరాల లోపల మళ్ళీ మాకు ఎప్పుడేస్తారో మా రోడ్ల మీద దోశలు మేము ఎదురు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాకి లెక్కలు చెప్పడంలో ఆయన ఒక స్పెషలిస్టు, ఏది కూడా వాస్తవం చెప్పరు నిజం చెప్పరు, ఎంతసేపు కూడా జనాన్ని మభ్యపెట్టేటటువంటి ఆలోచన మోసపూరితమైనటువంటి ఆలోచనలో ఆయన ముందుకెళ్తారు. మరి ఏదైతే యథారాజా తథా ప్రజలాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడతారో ఈరోజు ప్రభుత్వం అదే మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ కోసం మాత్రమే ఈరోజు పుష్కరాలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది, తప్పితే నిజంగా ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వారి కోసం వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా విఫలమైంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు గత 11 రోజులుగా కూడా మరి చిన్నప్పటి నుంచి రాయమండ్రి నుంచి పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మేము, ఈ రాయమండ్రిలో ఎంతమంది జనాభా వస్తే ఎంత డెన్సిటీ ఉంటే ఎంతమంది జనం పడతారు అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా, మరి మొట్టమొదటి రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కారణంగా ఆయన యొక్క వాళ్ళ ఫ్యామిలీ స్టంట్ కోసమో లేకపోతే వారి యొక్క బోయపాటి శ్రీనివాసుని పెట్టుకుని ఏదో సినిమా షూటింగ్ ఎంత వేల మంది లక్షలాది మంది వచ్చేటటువంటి ప్లేస్లో సినిమా షూటింగ్ తీసుకునేటటువంటి విధానంలో ఒక కార్యక్రమం నిర్వహించడం, దానివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి దాదాపు 30-35 మంది చనిపోయినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా భయభ్రాంతులకు గురై ఈరోజు పుష్కరాలకు రావడానికి కూడా సంకోచించినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తుందో ఖచ్చితంగా కాకి గత 11 రోజులుగా బహుశా ఒక శనివారం నాడు మాత్రమే కాస్త రష్ ఎక్కువ ఉంది, తప్పితే మిగతా పూర్తిగా జరిగినటువంటి గడిచినటువంటి 11 రోజుల్లో మిగతా 10 రోజులు కూడా చాలా పబ్లిక్ తక్కువ ఉంది అనేటువంటిదే.